ఓం నమశివాయ పద్దెనిమిదవ రోజు కార్తీక పురాణం వ్రత కథ పూజా విధానం పాటించవలసిన నియమాలు పద్దెనిమిదవ రోజు అధ్యాయం సత్కర్మనుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యున్నైతిరి సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసేదిరి నేటి నుండి మీ శిష్యున్నైతిని తండ్రి గురువు అన్నా దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుగా ఉందును తమ కృపవననే కదా నాకు మోక్షం కలిగింది మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యమెక్కడా నాకు సద్గతి ఎక్కడ పూజ ఫల ప్రదాయగు ఈ కార్తీక మాసమెక్కడా పాపాత్ముండగు నేనెక్కడ ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడ ఇవన్నీయూ కూడా దైవిక ఘటనలే తప్ప మరొకటి కాదు కాబట్టి నన్ను మీ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలెనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడు అంటూ ప్రార్థించాను ఓ ధనలోభ నీవడిగిన ప్రశ్నలన్నీ కూడా మంచివే అందరికీ ఉపయోగార్థమైనటువంటివి కాబట్టి వివరించేదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మానవుడు కూడా ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయువరనని సకల శాస్త్రాలు కూడా ఘోషించుచున్నవి సత్కర్మలాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మరినా జ్ఞానం కలుగుతుంది మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించనూ వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను విషకమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసములు ఎందైనను తప్పకుండా నదిలో ప్రాతకాల స్నానం చేయవలను అటుల స్నానములు ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయాల ఎందును తదితర పుణ్య దినముల ఎందునూ స్నానము చేయవలను ప్రాతకాలముల స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మ భ్రష్టుడవుతాడు కార్తీక మాసమందు అరుణోదయ స్థానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించను కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనము కార్తీక మాసమందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠానికి పోతారు అని అంగీరసులు చెప్పగా విని మరల తనలోబడిలా ప్రశ్నించాడు ఓ ముని శ్రేష్ఠ చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణము చేత దానిని ఆచరించవలను ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవివరంగా విశదీకరింపుడు అంటూ కోరెను అందులకు అంగీరసుడు ఇలా చెప్పసాగెను ఓయీ వినుము చతుర్మాస్య వ్రతమనగా సతి మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్బుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయ్యన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాస్య వ్రతమనియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పుణ్యఫలము కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను ముందుగా కృతుయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి కోటి సూర్య ప్రకాశ సమానుడైన శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి గాంచి ఏవీ తెలియనివలే మందహాసంతో ఇలా అనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా ప్రపంచంలో ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అనంటూ కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిమహాలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ విషయములు ఏవియునో లేవు అయినను నన్ను చేత విన్నవించుచుంటుని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడని పదార్థాలని భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకముందే మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టివారిని సత్కృపతో పుణ్యాత్మలు నర్చి రక్షింపుమని ప్రార్థించాను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు తన పతి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొరది మహర్షులున్న భూలోకానికొచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతూ ఉండెను ప్రపంచమంతటినీ కూడా వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడి అని ఎగతాళి చేయుచుండరి మరికొందరేమో ఈ ముసలివాణితో మనకేమి పనిని ఊరకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరైతే శ్రీహరిని కన్నెత్తేనను చూడకుండరి వీరిని ఎటుల తరింపజేతును అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి శంఖు చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాధ్యాలాంకరయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలేను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయంగా తమ ఆశ్రమాలు కరుదించిన సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు ఆ లక్ష్మీనారాయణుల్ని ఇట్లు స్తోత్రము గావించరి శాత భుజగ సయనం పద్మనాభం సురేం విశ్వాకారగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం నయనం యోగి హృదయాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నాథీం క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగ దాేశ్వరీం దాసీ భూత సమస్త దేవత దీపాంకురం శ్రీ మన్మందటాక్ష లబ్ధ వివో బ్రహ్మేంద్ర పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టదశాధ్యాయం మధ్య రోజు పారాయణం సమాప్తం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని భాగాలుగా మీకు అందిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి